ఓం శ్రీ సాయినాథాయ నమః. రోజురోజుకు మానవులకి ధనం పట్ల వ్యామోహం అధికమవుతోంది. మానవుల్లో ఆశ స్వార్థం కూడా బాగా పెరిగింది. మానవులు కేవలం ధన సంపాదనే ముఖ్యం అనుకుంటున్నారు. డబ్బే ప్రపంచానికి మూలం అని తలచి ఎలాగైనా డబ్బు సంపాదించడానికే ప్రయత్నిస్తున్నారు. మనిషికి అతి ముఖ్యమైన మానసిక సంతృప్తిని ధనంతో కొనలేము. మనస్సు ఆందోళన పడుతున్నప్పుడు మందులు పని చెయ్యవు, వైద్యుడేమీ చేయలేడు. డబ్బుతో చేయగల పనులు కొన్ని ఉన్నమాట నిజమే. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం వలన ఆ ధనానికి సార్థకత ఏర్పడుతుంది. ధనం అనేది నిత్యావసరాలు తీర్చుకోవటానికి పనికి వస్తుందే కానీ మోక్షాన్ని ఇవ్వలేదనే వాస్తవాన్ని గుర్తించాలి. ఒక స్వామీజీకి దేశ విదేశాల్లో ఎంతోమంది భక్తులున్నారు. అటువంటి భక్తులలో ఒక పిషినారివాడైన ధనవంతుడు తిండి కూడా తినకుండా ధనాన్ని దాచిపెడుతూ ఉండేవాడు. ఒకరోజు అతడు స్వామీజీని కలిశాడు. అతని గురించి అంతకు ముందే విన్న ఆ స్వామీజీ అతడికి ఒక సూదినిచ్చి, జాగ్రత్తగా దాచి ఉంచు, పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకివ్వు అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు, స్వామి, చనిపోయిన తర్వాత ఈ సూది నాతో ఎలా వస్తుంది అని అడిగాడు. దానికి స్వామీజీ నవ్వి, మరి నీవు దాచిపెట్టిన ధనాన్ని నీతో తీసుకుని పోలేవు కదా అని అన్నారు. బాబా కూడా చాలామంది దగ్గర దక్షిణ వసూలు చేసి ఆ పైకాన్నంతా ఆ రోజే దానం చేసేసేవారు. మనం కూడా మన సంపదలో కొంతైనా అవసరంలో ఉన్నవారికి దానం చేయాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.